సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త బంద్లో భాగంగా ఖమ్మం జిల్లాలో బంద్ నిర్వహించారు. వామపక్షాలతో పాటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బంద్కు మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బంద్లో భాగంగా ఖమ్మం ఆర్టీసీ బస్ డిపో ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన కార్లు బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం బస్ స్టాండ్ ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. ఈ మేరకు నగర ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు భాగం హేమంతరావు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్ మాట్లాడారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని కోరారు. రైతులకు నష్టం చేసే చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ఆయా పక్షాల నాయకులు పోర్టు ప్రసాద్, సాయిబాబా, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, బాలగంగాధర్ తిలక్, సింగు నరసింహారావు, నున్నా నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, దీపక్ చౌదరి, నల్లమల్ల రంజిత్, షేక్ జానీమియా, పొన్నం వెంకటేశ్వరరావు, ఆవుల అశోక్, కొత్త సీతారాములు, బీజీ క్లెమెంట్, ఎర్రా శ్రీకాంత్, రామయ్య, పోటు కళావతి, ఎర్రా శ్రీను, శిరోమణి, పాషా, సలాం, విక్రమ్, సీతామహాలక్ష్మి, కళ్యాణం, వెంకటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, మాదినేని రమేష్, గాదె లక్ష్మీనారాయణ, చామకూరి వెంకన్న, సాంబశివారెడ్డి, లక్ష్మణ్, జాకీర్, రామకృష్ణ, వీరన్న నాయకత్వం వహించారు. ఏఐకేసీసీఎస్ పిలుపు మేరకు ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమం దాదాపు 4 నెలలు కావస్తుంది. ఈరోజుతో 120 రోజులు పూర్తయిన సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసిన నల్ల చట్టాలు రద్దు చేయాలని, అదేవిధంగా పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి ఈ దేశ ప్రభుత్వ 100 రకాల ప్రభుత్వ సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి నరేంద్ర మోడీ ఆలోచనను విరమించుకొని ఈ దేశంలో బ్యాంకింగ్ రంగం, ఎల్ఐసి, అదేవిధంగా విమానయం, దాంతోపాటు ఇవాళ ప్రభుత్వ సంస్థలకు ఉన్నటువంటి విశాఖపట్నం హుక్కు, వీటన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసినటువంటి ఆలోచన విరమించుకోవటం కోసమే ఇవాళ వామపక్ష పార్టీలు, కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరుగుతూ ఉంది. అందుకోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాయకత్వం, దాని వెనుక నడుపుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆలోచించుకోవాలి. ఇవాళ ఈ దేశంలో చిన్న చితక వ్యాపారస్తులు, కార్మికులు, రైతాంగం స్వచ్ఛందంగా ఇవాళ భారత బంద్లో పాల్గొని ఇవాళ బీజేపీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని ఇవాళ బంద్ ద్వారా రుజువు అవుతుంది. అందుకోసం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ సభ్యులు మాట్లాడకుండా, అదేవిధంగా ప్రజా ఉద్యమాన్ని గౌరవించకుండా ఈ భారతదేశ సంపద అంతా కూడా అందాని అంబానీలకు అమ్ముతా ఉందంటే ఈ భారతదేశం చూస్తూ ఊరుకోదు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన ఆలోచనలు విరమించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టం రద్దు చేయాలి, ప్రైవేటీకరణ విధానాన్ని విరమించుకోవాలనేటువంటి ప్రధాన ఉద్దేశం ఇవాళ ఈ బంద్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. ఆనాడు దేశానికి పరిపాలించిన బ్రిటిషోడు ఈ దేశాన్ని లూటి చేశాడు. ఇవాళ నల్ల ధోరణిలో బీజేపీ రూపంలో అందాని అంబానీలకు ఈ దేశ సంపద తాకట్టు పెట్టి లూటి చేయాలని ఇవాళ బీజేపీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలైన విషయాన్ని గమనించాలి. అందుకోసం కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ స్వచ్ఛందంగా ఇవాళ ఈ బంద్ లో పాల్గొంటా ఉన్నారు. అందుకోసం ఈ బంద్ ను చూసి అయినా ఈ ప్రభుత్వం తన ఆలోచన విరమించుకొని లేకపోతే రాబోయే కాలంలో ప్రజా ఆగ్రహానికి గురి కావక తప్పదు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కేంద్రాన్ని కాదనలేక, ప్రజల్ని వద్దనలేక ఇవాళ మధ్యలో ఇవాళ డ్రామా ఆడుతా ఉంది కేసీఆర్ ప్రభుత్వం. అందుకోసం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇగ్నోర్ చేస్తాను. అసెంబ్లీ సమావేశాలు జరిగినా
ఇవాళ కేంద్రం చేసినటువంటి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేయమంటే కేసీఆర్ ప్రభుత్వం చేయనటువంటి పరిస్థితి ఒక రోజు ఆందోళనలో పాల్గొని తరద మళ్ళీ నరేంద్ర మోడీ బీజేపీ దానాన్ని అనుసరిస్తూ మద్దతు ఇచ్చినట్టుగా ఇవాళ ఎనక నిలబడి ఇవాళ నాటకం ఆడుతున్నటువంటి పరిస్థితి అందుకోసం టిఆర్ఎస్ కూడా స్పష్టమైన వైఖరి ప్రకటించాలి టిఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒడిగం చేసి పాలన టిఆర్ఎస్ చేస్తే బీజేపీ నరేంద్ర మోడీతో పాటు జతకట్టితే రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల మీద వామపక్షాల నాయకత్వాన రైతు ప్రజా సంఘాల నాయకత్వాన పోరాడాల్సిన అవసరం ఉంటుంది ఈ పోరాటాల్లో వాళ్ళ తల వంగక తప్పదు పోరాటాల్లో ప్రజలే విజయం సాధిస్తారనేది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకొని ప్రజా ఉద్యమాల్లో కలిసి రావాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ఈ కార్యక్రమంలో ఇవాళ సిపిఐ సిపిఎంఎల్ డెమోక్రసీ సిపిఎం రైతు ప్రజా సంఘాల నాయకత్వంలో భారీ స్థాయిలో బంద్ కార్యక్రమం కొనిజర్లో విజయవంతం అయిందనేది ఈ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నా తరపున సిపిఎం పార్టీ పక్షాన వారందరికీ కూడా ఇప్లా జయజయ తెలియజేస్తూ సెలవు నమస్తే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించాలని భారతదేశ వ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది ఈ బంద్లో వందలాది పార్టీలు వేలాది సంఘాలు ఈ బంద్ నిర్వహిస్తూ ఉన్నాయి వ్యాపార వర్గాలు అదేవిధంగా ప్రజలు రైతులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు ఈ బంద్లో మొత్తం ప్రజలు ఐక్యంగా పోరాడుతున్నారు భారతదేశ వ్యాప్తంగా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ బంద్కు ప్రభుత్వాలు మద్దతు ఇవ్వట్లేదు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని 129 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీసం చీమకుట్టినట్టుగా వ్యవహరిస్తుంది దీన్ని ఈ నిరంకుశ వైఖరిని మొత్తం భారతదేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటే తీర్మానం చేయమని అడిగితే కేంద్రం యొక్క చట్టాలు రాష్ట్రాలు అమలు చేయాలి కానీ దీన్ని మేము తీర్మానం వ్యతిరేకంగా చేయమని అంటున్నాడు సిఐఏకి వ్యతిరేకంగా ఎలా తీర్మానం చేసిండో కేసీఆర్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఈరోజు రైతు పోరాటానికి మద్దతుగా టిఆర్ఎస్ ఒక్కరోజు పోయినసారి బంద్లో పాల్గొంటాం కాదు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని రైతు చట్టాలను వ్యతిరేకించడం తర్వాత మానుకోవడం ఇది కేంద్రానికి లొంగి పోవడమే అని మనం భావించాల్సి ఉంటుంది అందుకోసమే ఈరోజు జరుగుతున్న బంద్లో ప్రజలందరికీ మద్దతు ఇస్తున్న మన మీడియా మిత్రులకి వ్యాపార వర్గాలకి మొత్తం రాజకీయ పార్టీలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కంప్లీట్గా కార్పొరేట్ శక్తులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీనికి వ్యతిరేకంగా దేశంలో రైతు సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున గత 120 రోజులుగా పెద్ద ఎత్తున సమ్మెలున్నాయి ఢిల్లీని దిగ్బంధనం చేస్తూ ఉన్నాయి అయినా కేంద్ర ప్రభుత్వం వాటికి కనీసం చర్చలు పిలిచి కొంతకాలం కాలయాపన చేసినా కూడా రద్దు చేయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే కార్పొరేట్ శక్తుల కౌగిల్లో ఈరోజు నరేంద్ర మోడీ కొనసాగుతూ ఉన్నాడు అందుకనే ప్రైవేటీకరణ ఈ కరోనా కాలంలో వచ్చేటువంటి కాలంలో మొత్తం ప్రైవేటీకరణ కోరుకున్నాడు అందుకనే ఈ రోజున రైతు సంఘాలు కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ చేసిన సంబంధించి దేశవ్యాప్త భారత బంద్ పిలుపు జరుగుతుంది ఈ పిలుపు సంబంధించిన కూడా విజయవంతంగా కొనసాగుతుంది.